ఆడపిల్లలను రక్షించుకుందాం అనే నినాదంతో డిసెంబర్ 15న ది గర్ల్ చైల్డ్ పేరుతో 2K రన్ సహా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని అగ్రికల్చర్ మార్కింగ్ కమిటీ హాల్లో ది గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని, ఆ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాజీ సీఎం జగన్ పాలనలో యువత గంజాయి మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈగల్ టీమును ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నటువంటి దేశం మన భారతదేశం. కానీ ఆచరణలో మాత్రం చూస్తే ఆడపిల్ల పుట్టిందా అంటే ఆ ఆడపిల్ల అని పెదవీర్చేటువంటి పరిస్థితి ఇంకా అక్కడక్కడ ఈ సమాజంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, భ్రూణ హత్యల్ని నిరోధించాలి, హత్యలు అత్యాచారాలు వాటి నుంచి మరి ఆడపిల్లల్ని కాపాడుకోవాలనేటువంటి ఒక నినాదంతో నేను శాసనసభ్యుడిగా ఆ రోజు 2014లో మొదటిసారి ఎన్నికైన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ఉద్యమం బాటగా సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. పాలకొల్లు నియోజకవర్గం నుండి ప్రతి గ్రామం నుండి మరి ప్రతి వార్డు నుండి కూడా పెద్ద ఎత్తున మరి యొక్క సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయడం ద్వారా మరి యొక్క నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి మీ ద్వారా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా.